హలో ఆపు రోజు డాడీని చేయమంటారా మీరు వంటలు చేయాలి మేము తినాలి అంతే అంతే మనం వంటలు బాగా చేసామనుకో ప్రతిసారి మంచాత చేస్తారు అందుకే కొంచెం ఉప్పు కారం ఎక్కువ వేయాలి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏం తిన్నావు చెప్పు బాగా ఆకలిస్తుంది మార్నింగ్ కదా టిఫిన్ చేద్దామని వచ్చాను సరే ఇందులో తినడానికి ఏమన్నా ఉన్నాయా చాక్లెట్స్ ఉన్నాయి చాక్లెట్స్ ఉన్నాయా అరే నిజంగా ఉన్నాయి చాక్లెట్స్ ఉన్నాయి నిజంగా ఉన్నాయి మార్నింగ్ మార్నింగ్ తినొచ్చా చాక్లెట్లు చాక్లెట్స్ తినొద్దు నాకు కావాలి మార్నింగ్ చాక్లెట్స్ సరే నేను అప్పుడు తింటా ప్లీజ్ ఒకటి తింటా ఓకే ఇది ఇది లోపల పెట్టేస్తా అది తినేసి నువ్వు ఇది నాకు డాడీ ఏడి నీకు ఆకలిస్తుందా అవునా నాకు కానీ బాగా ఆకలిస్తుంది చాక్లెట్ తిని మనం బిర్యానీ తిన్నామా బిర్యానీ చాక్లెట్ తిని బిర్యానీ తిందామా బిర్యానీ ఎవరు చేస్తారు ఇప్పుడు బిర్యానీ ఎవరు చేయరు ఇప్పుడు తినడానికి ఏదైనా కావాలి డాడీని పిలువు డాడీ హలో హలో హౌ ఆర్ యు హే నిహి అలా ఏంటనే వర్క్ లో చాలా బిజీ అయిపోయావు మాత్రం బిజీ ఉండాలి కదా నాకు నిహికి బాగా ఆకలిస్తుంది ఇక్కడ ఎత్తుకుంటే నాకు చాక్లెట్ దొరికింది ఓకే నిహి నీకు ఆకలిస్తుంది కదా వేస్తుంది ఇప్పుడు డాడీ చేత ఏదైనా చేయిద్దామా నిహి నీకోసం నేను పోహా చేయనా ఏ వెంకటేష్ నీకోసం నేను పోహా చేయనా వావ్ సూపర్ పోహా నాకు బాగా ఇష్టం ఓకే సో అయితే మీ ఇద్దరి కోసం నేను పోహా రెడీ చేస్తా ఈరోజు పోహా చేస్తా ఎస్ ఇంకేం నిహి మన ఇద్దరి కోసం పోహా రెడీ అంట తినేద్దామా డాడీ పోహా చేస్తాడు సో ఎలా చేస్తాడు చూద్దాం ఓకేనా ఓకే డాడీ ఈరోజు మనకి పోహా చేస్తున్నాడు కదా పోహా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా చూద్దాము పోహా చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ముందుగా నానబెట్టుకున్నటువంటి అటుకులు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నూనె కొత్తిమీర కరివేపాకు పసుపు ఉప్పు అండ్ పల్లీలు సో ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకోవాలి చుక్కలు వేడైతే అలా పడతాయి అన్నమాట ఉల్లిపాయలు బ్రౌనిష్ లేకి వచ్చాక పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకోవాలి ఇంతకుముందు యాక్చువల్గా బ్యాచులర్గా ఉన్నప్పుడు ఐ మేక్ సమ్ ఆఫ్ ద రెసిపీస్ లైక్ పప్పు బీరకాయ పప్పు బెండకాయ అండ్ చికెన్ కర్రీ సో అలవాటు అన్నమాట ఇవి కొంచెం ఏగాయి కాబట్టి నెక్స్ట్ మనం తీసుకున్నటువంటి పల్లీలు ఇందులో వేసేద్దాం పల్లీలు వేయాలా అవును సో ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి పల్లీలు వేసుకొని ముందుగా అలా దూరంగా వేయించుకోవాలంట అవును మనం ఇప్పుడు తగినంత పసుపు వేసుకోవాలి తగినంత పసుపు వేసుకోవాలి ఎస్ ఇంకేం వేయాలి నెక్స్ట్ ఇందులో సరే వెళ్ళు అయితే నెక్స్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు సో కావాలంటే తర్వాత కూడా మనం కలుపుకోవచ్చు సో ఇప్పుడు పల్లీలు బాగా వేగానా ఇప్పుడు ఏం వేస్తాం ఇందులో సో మనం కొంచెం కరివేపాకు వేసుకుంటాం ఇందులో సో మనకి ఇవన్నీ వేగిన తర్వాత అంతా రెడీ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి అటుకుల్ని ఇందులో వేసేసుకుంటాం ఉన్నటువంటి అటుకుల్ని మనం ఇందులో వేసేసుకుంటాం వేసేసుకొని
కలిపేసుకుంటాం. పోహా స్మెల్ బాగొస్తుంది కదా, అందుకే అందుకే నీకు తుమ్ములు వస్తున్నాయా, దగ్గులు వస్తున్నాయా? సో మనం బాగా వేసాక ఇలా కలుపుకోవాలి కలుపుకోవాలి. సో ఇప్పుడు పోహా అయితే రెడీ అయిపోయిందనే ఫైనల్ గా మనం ముందే తీసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పైన వేసి గార్నిష్ చేసుకోవాలి. సో వేడి వేడి పోహా రెడీ. సో మీరు టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. పోహా ఎలా ఉంది నీకు? బాగుంది. బాగుందా? సరే టేస్ట్ చేద్దామా, డాడీ చేసిన పోహా ఎలా ఉందో టేస్ట్ చేద్దామా. ఓకే ఇంకెందుకు, టేస్ట్ చేద్దాం, కమాన్. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మా అన్నయ్య నా కోసం మిహిరా కోసం పోహా రెడీ చేశారు. ఆ పోహా టేస్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడు టేస్ట్ చేసే చెప్పేస్తాను. సో తేజ, ఒకసారి మా అందరికి సర్వ్ చేయవా? వావ్, చాలా అంటే చాలా కలర్ఫుల్గా వచ్చింది అన్నయ్య పోహా. టేస్ట్ ఎలా ఉందో చూడాలి. యా నిహి నిహి ఒకటి మనకి సో ఎక్స్పెక్టెడ్ కన్నా బాగానే వచ్చిందని నేను అనుకుంటున్నాను. అవునా? ముందు టేస్ట్ చేసి నేను చెప్తా. ఓకే. 1, 2, 3. సో టేస్ట్ చేస్తున్నా పోహా ఎలా ఉందో చెప్పేస్తా. అని నువ్వు కానీ తినేసి టేస్ట్ చేయమ్మా. సూపర్. వావ్, చాలా అంటే చాలా బాగుంది పోహా. అనగా మనం వెళ్ళి టేస్ట్ బాగా వచ్చింది. చాలా మనం వెళ్ళి ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకోవచ్చు. ఏంటి అయ్యో హలో ఆపు, ఏదో నేను వచ్చానని పాప మీద కష్టపడి చేస్తా, రోజు డాడీని చేయమంటారా? ఇది పద్ధతి కాదు, మీరు వంటలు చేయాలి మేము తినాలి అంతే అంతే. సో అన్నయ్య పోహా అయితే అద్దరిపోయింది, చాలా టేస్టీగా ఉంది. మధ్య మధ్యలో పల్లీలు అలాగే కొత్తిమీర వేసావు కదా, కొత్తిమీర ఆ ఫ్లేవర్ కానీ యాడ్ అయింది, సూపర్ ఉంది. సో ఇంకేంటి ఫ్రెండ్స్, మీరు కానీ మీ ఇంట్లో పోహా రెడీ చేసుకుని తినేసేయండి. చాలా అంటే చాలా సింపుల్ ఇన్స్టాంట్ టిఫిన్ అన్నమాట. ఇంట్లో ఏమీ లేనప్పుడు అటుకులు ఉంటే చాలు, సింపుల్గా ఉల్లిపాయలు పచ్చిమిర్చి పల్లీలు వేసుకొని చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్. టేస్ట్ ఎలా ఉంది నిహిరా? బాగుందా? అందుకే స్పూన్ గా నాకే సింపుల్గా, సింపుల్గా స్వీట్గా క్విక్గా, చాలా క్విక్గా బ్రేక్ఫాస్ట్ కింద స్నాక్ కింద ఎవరైనా రెడీ చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవాలి, స్నాక్ కానీ స్నాక్ ఐటమ్ కానీ బాగా ఉపయోగపడుతుంది. అవును. సో ఇందులో ఇది ఈ మేకింగ్ ప్రాసెస్లో ఏం ఛాలెంజింగ్స్ ఉండవు. సో వెరీ సింపుల్ అండ్ రెడీ అయిపోతుంది. వెరీ సింపుల్. నేను టేస్ట్ బాగాలేదు అదే తినకుండా ఆడబెట్టావు. చాలా 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 బాగుంది. సో కాబట్టి సో వి ఆల్ రికమెండెడ్ టు యూ గైస్ వ్యూయర్స్, ప్లీజ్ ట్రై టు మేక్ ఇట్ ఏ పోహా. సో తేజ, నీకు నచ్చిందా పోహా? నిజంగా చాలా బాగా నచ్చింది. నిజం చెప్పు. నిజంగా చాలా బాగుంది అన్నయ్య, చాలా అంటే చాలా బాగా చేసావు. వెంకట్ బాగా చేస్తాడు. బాగా చేస్తాడా? మన వంటలు బాగా చేసావనుకో ప్రతిసారి మంచి అత చేస్తారు, అందుకే కొంచెం ఉప్పు కారం ఎక్కువ వేయాలి. అలా అయితే మీరు చేయకుండా తప్పించుకోవచ్చు. లేదు సరే మమ్మీ చెప్పు. సో ఇప్పటి వరకు మన వీడియో చూస్తున్న మీరందరూ ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వెంకటనే చేసిన పోహా ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇంకో వంట కానీ ప్రిపేర్ చేస్తాం మా అన్నయ్య చేత. సో ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంది, మీరుగా రెడీ చేసుకుని తినేసేయండి. మా వాళ్ళందరికీ బాయ్ చెప్పేద్దాం అన్నయ్య. ఓకే, ఇట్స్ టైం టు బాయ్ బాయ్.